हेलो हाय फ्रेंड्स नेम श्रीनबाबू मुस्लिम वेलकम बैक टू असिस्टेंट डायरेक्टर लाइफ स्टाइल यूट्यूब चैनल अंदर अला उन्ना चाला चाला बहुत सो इरोज़ ऑफिस के लिए ऑफिस नुंचि इंदाके वच्चानु इरोज़ अपडेट एंटंटे फाइनली निन्न इरोज़ मॉर्निंग मंदि स्क्रिप्ट अयिते रजिस्ट्रेशन कंप्लीट अयिंदी सो ना ఐడి మీద చేపించలేదు నాకు బాగా నమ్మకం ఉన్న ఒక అక్క ఐడి మీద చేపించుకున్నాను చేపించుకునే ప్రొడ్యూసర్ని అడిగాను సార్ స్క్రిప్ట్ పంపించమంటారా మీ మెయిల్ ఐడి పంపించినట్టు నేను స్క్రిప్ట్ పంపిస్తాను అని చెప్పేసి సో ఫైనల్లీ స్క్రిప్ట్ అయితే వాళ్ళకి పంపించిన చాలా భారం దిగిపోయింది తర్వాత అడిగాడు ఏదన్నా స్టోరీ బోర్డ్ చేశారా లేకపోతే ఏదైనా ప్రజెంటేషన్కి ఏదైనా వర్క్ చేసి ఉంటే అవి కూడా సెండ్ చేయమని ఈవినింగ్ అడిగాడు బేసిక్గా నేను మధ్యాహ్నమే సెండ్ చేశాను మన స్క్రిప్ట్ని ఈవినింగ్ మళ్ళీ మెసేజ్ అడిగాడు లేదు సార్ నా దగ్గర ఐ హావ్ ఓన్లీ స్క్రిప్ట్ అండ్ రిఫరెన్స్ మ్యూజిక్ రిఫరెన్స్ సీన్స్ రిఫరెన్స్ బీజిఎం అయితే ఉన్నాయి అని చెప్పేసి అన్నాను ఓకే ఓకే ఫైన్ అని చెప్పేసి అన్నాడు సో చూద్దాం అట్లీస్ట్ ఒక 3-4 డేస్లో ఒక మీటింగ్ అయితే ఉండొచ్చేమో బాగుంది అంటే లేదంటే బిస్కెట్ అనుకో అదే నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళని చూసుకోవటం బట్ ఐ హోప్ నాకైతే చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంది అందుకే నేను ఇంటికి కూడా వెళ్ళలేదు బేసిక్గా ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా మన వాళ్ళందరూ మా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు నేను ఎందుకు వెళ్ళలేదంటే ఇది 100% అయ్యేలా ఉంది లేదంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకుంటాను సో చూద్దాం పంపించాను మనం ఒక్క 1 వీక్ వెయిట్ చేద్దాం అబ్బా ఒక 3 డేస్ నుంచి ఒక 1 వీక్ వెయిట్ చేస్తే నెక్స్ట్ సిట్టింగ్ అని అయింది అంటే మేబీ బడ్జెట్ సో దేనికి ఎంత బడ్జెట్ ఏంటి అదైతే జరుగుతుంది సో నా ఐ థింక్ నేను అది వేసుకోవడం బెటర్ ఇప్పుడు నాకు తెలిసిన సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు ఎడిటర్ ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ సో లైట్ డిపార్ట్మెంట్ సో వీళ్ళందరూ కాల్ చేసి అంటే పర్ డే కాల్ షీట్ ఎంత డబల్ కాల్ షీట్ ఎంత అవుట్డోర్ షూట్ అయితే ఎలా ఉంటుంది ప్రజెంట్ బత్తాలు ఎలా ఉన్నాయి సో ఇవన్నీ నేను కాల్ చేసి కనుక్కున్నట్టు నేను ప్రాపర్ బడ్జెట్ వేయగలుగుతాను సో దానికి ఒక 10 లాక్స్ ఎక్స్ట్రా చెప్పేసుకుంటే ఫినిష్ బాగుంటుంది అంటే కొంచెం ఒక అనుకున్నట్టు అనుకున్న ఒకసారి జరగకపోవచ్చు కదా సో అందువల్ల కొంచెం సో ఆ పని చెయ్యాలి ప్రొడ్యూసర్లు ఇంకొకసారి మీట్ అనే లోపు అంటే ఇంకోసారి మీట్ అని ఎందుకు అంటానంటే డ్యామ్ షూర్గా నచ్చేసిద్దా అని చెప్పేసి ఎందుకంటే ప్రాపర్గా నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫీల్ వెరీ నేను ఎంజాయ్ చేశాను వెరీ హ్యాపీ అంటే మనం ఎంజాయ్ చేస్తాం సో ఫస్ట్ నా స్క్రిప్ట్ రివ్యూ ఇచ్చింది అయితే మటుకి మా చెల్లెలు సో మా చెల్లెలకి పెట్టాను మా చెల్లెలు చదివింది షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అసలు అన్న భలే షేర్ చేసుకుంది అన్న చాలా బాగుంది అన్న నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు చిన్న చిన్న ఎలిమెంట్స్ బాగున్నాయి అంటే సెకండ్ హాఫ్ ఏదైతే మనం కొంచెం అటు ఇటు కొంచెం డల్ అనుకుంటామో అక్కడ నేను కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశాను ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తాను కొన్ని కాదు సో ఆ ఎలిమెంట్ తన అంటే స్పెషల్గా మెన్షన్ చేసి చెప్పింది అన్న ఇది భలే ఉందన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ మలిచిన విధానం చాలా చాలా బాగుంది చాలా మెచ్యూర్గా అనిపించింది అని చెప్పేసి అనింది సో ఫస్ట్ రివ్యూ అయితే ఈ స్క్రిప్ట్కి నా చెల్లెలు ఇచ్చింది సో చూద్దాం తను రివ్యూ అనేది కరెక్టా లేకపోతే ఏంటి అని చెప్పేసి సో అది ఇంకా అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రూమ్కి వచ్చేసాను మా ఓడు ఇద్దరు షూట్కి వెళ్ళారంట సో నేనే ఉన్నాను ఒక గ్లాస్ రైస్ పెట్టుకొని వెళ్ళి కర్రీస్ తెచ్చుకొని తినేసి అంటే ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను చెప్పాను కదా వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి ఈరోజు కెమెరామ్యాన్కి కాల్ చేస్తాను తెలుసు డిఓపీలో ఒక ఇద్దరు ఉన్నారు సో వాళ్ళకి కాల్ చేసి నా సినిమాకి ఏ కెమెరా వాడదాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు పంచాయత్ అని వెబ్ సిరీస్ చూసినట్టయితే సో దానికి యారీ వాడారు సో అలాంటి అవుట్పుట్ కానీ లేదా మండేలా సినిమా మన యోగిబాబు గారి సో ఆ మండేలా లాంటి కలర్ టోన్ కానీ సో ఇలాంటివి కావాలని కొన్ని ఐడియాస్ ఉన్నాయి సో ఆ ఒక్కసారి ఫిక్స్ అయ్యి సో ఆ కెమెరాకి బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అనేది అడుగుదామని అనుకుంటున్నాను సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ ఐ థింక్ మళ్ళీ సడన్గా కాల్ చేసి సరే ఒకసారి బడ్జెట్ లిస్ట్ పంపించన్నారనుకో అప్పటికప్పటికేదో ప్రీ ప్లాన్ లేకుండా వేసుకొని పోతే వాళ్ళకి అర్థమైపోద్ది సో అందువల్ల ప్రీ ప్లాన్డ్ వేసుకుందాం అండ్ వర్కింగ్ డేస్ కూడా నేను ఫస్ట్ సిట్టింగ్ అప్పుడు ఒక 45 డేస్ అడిగాను అంటే నేను హ్యాపీగా షూట్ చేసుకోవచ్చు క్రియేటివ్గా వర్క్ చేయొచ్చు సో ఇవన్నీ ఉంటాయి హరీబిరీ లేకుండా సో చూద్దాం ముందుకెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తారు 35 డేస్ చేయి 30 డేస్ చేయి ఏదో చెప్తూ ఉంటారు సో ఇవన్నీ చల్తాయే చూద్దాం ఫ్రెండ్స్ మన వాళ్ళు చాలామంది ఏడీ ఛాన్స్ ఉంటే చూడాలి నీ దగ్గరకు వచ్చేస్తాను ఇవి అంటున్నారు సో ప్లీజ్ అర్థం చేసుకోండి
అంటే సినిమా చేస్తున్నాం చేస్తున్నాం అనుకుంటాం. సో ఇట్స్ టేక్ అట్లీస్ట్ 2 మంత్స్ నుంచి 6 మంత్స్ టైం పట్టింది. సో వెంటనే అయిపోదు, ఓకేనా? అంటే ఇవన్నీ లక్షలు కోట్లకు సంబంధించిన విషయం కదా. సో అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే మనకంటూ ఒక అగ్రిమెంట్ జరిగి ఆఫీస్ తీసుకుంటామో అప్పుడు షూట్ డేస్ ఫిక్స్ చేసుకుంటాం. సో అప్పుడు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుద్ది కదా. సో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంటే వితిన్ 2-3 మంత్స్లో షూట్కి వెళ్ళిపోతాం. సో అప్పటి వరకు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. చాలా ప్రాసెస్ ఉంటుంది సినిమా అంటే, మీ అందరూ తెలిసిన విషయమేలే. సో కాబట్టి అర్థం చేసుకోండి. అండ్ ప్రజెంట్ అయితే ఫుల్ ఫోకస్, మైండ్ అంతా ఆలోచిస్తూనే ఉందబ్బా, ఎలా చేద్దాం, ఎలా రాద్దాం, ఇంకా ఎలా చేద్దాం, ఈ సీన్ ఎలా కట్టచ్చు, దాన్ని ఇంకా ఎలివేట్ చేద్దాం. అంటే ఒక మంచి మెసేజ్ సినిమా చెప్తూనే కమర్షియల్గా ప్రొడ్యూసర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దట్ ఈజ్ మై గోల్ ఈ ఫస్ట్ మూవీకి. చాలా చిన్న సబ్జెక్టు, చాలా సెన్సిటివ్ సబ్జెక్టు, బట్ కమర్షియల్లీ ప్రొడ్యూసర్ చాలా హ్యాపీ అయితే నెక్స్ట్ సినిమాలు ఫర్దర్గా నా ఏ సినిమాలకైనా నాకు చాలా ఈజీ అయిపోతుంది. ప్రొడ్యూసర్ల పరంగా కానీ లేకపోతే మిగిలిన క్యాస్ట్ నన్ను నమ్మటం కానీ, క్యాస్టింగ్ ఇవన్నీ జరుగుతాయి. సో చూద్దాం ఈ 4 మూవీస్ అంటే ఈ 4 ఇయర్స్లో 4 మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ మొత్తం పెడుతున్నా, ఆలోచిస్తున్నా. సో వర్కౌట్ అవుతుంది, 100% మనం గెట్ ఇన్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ మనం పేపర్ మీద పెట్టినట్టు రేపొద్దున ఆన్ సెట్ జరగదు. సో దానికి కూడా నేను సిద్ధపడి ఉన్నాను. అలాంటి ఛాలెంజెస్ తీసుకోవడం రెడీగా నేను ఎప్పుడూ ఉంటాను. మన లైఫ్లో అలాంటి ఛాలెంజెస్ ఎప్పుడు, మనం ఛాలెంజెస్ అవే ఛాలెంజెస్. సో చూద్దాం ఫ్రెండ్స్, నా ఈ జర్నీలో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ కానీ, ఒక అక్క కానీ, లేకపోతే ఒక ఫ్రెండ్లా కానీ ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను. దట్టు మీరు కూడా అలానే ట్రీట్ చేస్తున్నారు. సో మీ అభిమానం అంతా ఇలానే ఉండాలి మన సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. ఆ తర్వాత కూడా ఎలాగూ ఉంటుంది అది నాకు నమ్మకం ఉంది 100%. సో చాలామంది శ్రీను గారికి సపోర్ట్ చేద్దాం, లేకపోతే శ్రీను గారికి ఎంకరేజ్మెంట్ ఇద్దాం. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అనే నేను అనుకుంటున్నాను. సో మీ అందరు హోప్స్ అయితే అస్సలు డిసప్పాయింట్ అయ్యాను. 2 ఇయర్స్ చాలా చాలా, అంటే ప్రాణం పెట్టి రాస్తారంటారు కదా, అంటే ఇప్పుడు నాకు 10 రోజులు రాసిన స్క్రిప్ట్ కాదు, 15 రోజుల్లో రాసిన స్క్రిప్ట్ కాదు ఇది. సో 2 ఇయర్స్ మనసులో నలిగి నలిగి, చాలా చిన్న సినిమా కానీ నలిగి నలిగి రాసిన స్క్రిప్ట్. సో 100% కష్టాన్ని ప్రతిఫలం అయితే వస్తుంది అనుకుంటున్నాను. నేనే కాదబ్బా, మన వాళ్ళు ఎవ్వరైనా, మీ నువ్వైనా సరే, మనం మీరు పడిన కష్టమైనా, మనందరం పడిన కష్టం ఎక్కడికి పోదో ఒక రిజల్ట్ అయితే వస్తుంది. సో దానికోసం మనం వెయిట్ చేయాలి, ప్రయత్నించాలి ఒక్కటే. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ప్రశాంతంగా వండుకొని తిందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.